वेंकटाद्रि समस्थानं ब्रह्मांडे नास्ति किंचन वेंकटेश समो देवो न भूतो न भविष्यति। जय श्री राम। प्रिया हिंदू बंधुल्लारा, मी मुंदुकु रावडं गल कारणं एमिटंटे ई मध्य करोनातो मन तिरुमल तिरुपति देवस्थान माजी प्रधान अर्चकुलु श्री श्रीनिवास दीक्षितुलु गारु वैकुंठं चेरडं जरिगिंदि। अयिते ఇది కరోనా నాపాలి 15 మంది అర్చకులకి వచ్చేసింది కరోనా। తిరుమల దేవస్థానంలో 15 మంది అర్చకులు, మరి ఇలానే ఉంటే చేదాటిపోతది పరిస్థితి, చేదాటిపోతది। మరి భక్తులు చేయవలసిన పని ఏంటి? తిరుమలకి వెళ్ళకండి, తిరుమలకి అసలు వెళ్ళకండి। ఎందుకంటే లక్షణాలు తెలియటం లేదు కరోనా వల్ల కొందరికి। ఇప్పుడు ఈ కరోనా వల్ల అందరూ చచ్చిపోరు, మంచి రోగ నిరోధక శక్తి ఉన్న వాళ్ళు బతికే అవకాశాలు ఉన్నాయి। కానీ అర్చకులు స్వామికి నివేదన చేస్తే తప్ప వాళ్ళు తినకూడదు, వాళ్ళ ఫుడ్ కరెక్ట్ టైంకి ఉండదు। మళ్ళీ వాళ్ళు అందరూ ఏజ్డ్ పర్సన్సే, అందరూ ముసలి వాళ్ళే, అందరూ ఏమీ 20+ 30+ ఎవరు లేరు అక్కడ, అందరూ 50+ లేకుంటే 60+। మరి వీళ్ళు ఎలా బతుకుతారు కరోనా వస్తే? బతికే ఛాన్సెస్ ఉన్నాయి ఎంతవరకు? చేదాటిపోతుంది పరిస్థితి మనం ఇలానే చేస్తే। ఇది భక్తులు చేయవలసిన పని ఏమిటంటే తిరుమలకు వెళ్ళకండి, తిరుమల దర్శనాలు ఉంటే చేసేసుకోండి, కానీ మళ్ళీ మీ వాళ్ళకి చెప్పండి ఎవరు చేయకండి అని। ఇది భక్తులు చేయవలసిన పని, కానీ ఇది మన తిరుమల తిరుపతి బోర్డ్, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుకి ఇది పరీక్షాకాలం। ఎందుకంటే ఆ సంస్థ దేని గురించి నడుస్తుంది అనేది తేలిపోతుంది ఈ ఒక్క విషయంతోనే, ఈ ఒక్క విషయంతో మొత్తం తేలిపోతుంది। ఎలా అంటారా? సింపుల్, వాళ్ళు ఇప్పుడు